అటులే స్వామి, నా పనమరాల శ్రీ రానున్నది, వచ్చిన తదుపరి విచారించి తెలిపెదను. అటులే స్వామి, జగ
అమ్మా మామతి కల్ల ఈ చారము ఈ పదా
ఎందు ఉన్నాడు. నీవు వెళ్ళి అతన్ని పరిశీలించి నీ మనో సంశయము నాకు తెలుపు తల్లి. స్మైల్ ఫ్రెండ్స్, స్మైల్ ఫ్రెండ్స్ ఈశ్వరం. Thank you.
ఏందే ఉన్నది తల్లి? బాలక తల్లి, నీ గ్రామం ఏది? నీ తల్లిదండ్రులు ఎవరు? నీ నామధేయమేమో తెలుపుము నాయన. తెలిపేది ఉన్న తల్లి, మా ఊరు మూడుమాల గ్రామమ్మ తల్లి. ఆదమ్మి బీరు సాయి కులమన్న కులము తల్లి మాది. ఇతడుకు ఎందుకొరకు వచ్చింది వినాయక? మోక్ష మార్గము కొరకు వచ్చింది తల్లి. కుమారా, మోక్ష సామ్రాజ్యములు అందుకొని కొట్టు చెట్టులు గల బలం అనుకుంటున్నావా నాయన? ఆది అనాది, నిర్పియే నిర్గుణము,
నిర్గుణమే పరిపూర్ణం, పరిపూర్ణమే ఎరుకాయం. ఎరుకనందు మరపు, మరపునందు మమకారము, మమకారం నందు శక్తి, శక్తి అందు ప్రళయమైన ఓంకారం జనించే. ఓంకారం నందు శివుడు, శివుడే విష్ణువాయను, విష్ణువే బ్రహ్మాయను, బ్రహ్మాత్మయ ఆకాశం బాయను. ఆకాశం నందు వాయువు, వాయువు నందు రోహిణి, రోహిణి అందు జలము ప్రవేశించి భైరులయను. అందువల్ల అది ఇత్తులయ్యి దాని వల్ల రసం వల్ల బిందువాయన్ నాయన. ఇదే ఆది నిర్ణయం. బిందోత్పత్తి ఎట్లా అట్లేనాయన చెప్పడం శ్రద్ధగా విను. ఆకాశమే పురుషులను, భూమియే స్త్రీ అయ్యను. రెండు రవించగా రవము కలిగి అందువల్లన పైరు వల్ల, పైరాదుల వల్ల ఫలములు భరించి అందు పిండమాయను. ఇది ఏ నాయన పిండోత్పత్తి. తల్లి నీ కరుణా విశేషం తెలిపెద వినుము.